నమస్కారం, టీసీఎన్ న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పశ్చిమ గోదావరి జిల్లాలో చాప కింద నీరులా విస్తరిస్తున్న కరోనా వైరస్, సోమవారానికి చేరిన 23 పాజిటివ్ కేసులు. తణుకు పారిశ్రామికవేత్త మల్లిన ఆర్థిక సహకారంతో శానిటైజర్లు పంపిణీ చేసిన రోటరీ సభ్యులు. పేదలకు నిత్యావసరాలు అందించిన సిపిఎం. తాడేపల్లిగూడెంలో మరో కరోనా కేసు నమోదు. తాళ్ల ముదునూరు పాడు వ్యక్తి డ్రైవర్కి సోకిన వైనం. పట్టణంలో హెల్త్ రెడ్ అలర్ట్. నిరంతరాయంగా విద్యుత్ సరఫరాలకు తాడేపల్లిగూడెంలో హెల్ప్ లైన్. విద్యుత్ బిల్లుల చెల్లింపులకు కేంద్రం ఏర్పాటు. కరోనా మహమ్మారిపై యుద్ధాన్ని పెంచాలి, అధికారులను ఆదేశించిన రాష్ట్ర మంత్రి చెరుకువాడ. భీమవరం రెడ్ జోన్ ప్రాంతాలను పరిశీలించిన డీఐజీ మోహనరావు. భీమవరం బ్యాంకులను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్. 2 మీటర్ల దూరం పాటించాలని ఖాతాదారులకు సూచనలు, సలహాలు. గంటి పెదపూడిలో మంచినీటి కుళాయిలను ప్రారంభించిన పి గన్నవరం ఎమ్మెల్యే కొండేటి. కొత్తపేట రెడ్ జోన్ ప్రాంతాన్ని పరిశీలించిన అమలాపురం డీఎస్పీ షేక్ మాసూం బాషా. పశ్చిమ గోదావరి జిల్లాలో కరోనా మహమ్మారి చాప కింద నీరులా వ్యాప్తి చెందుతోంది. గత 4 రోజుల క్రితం వరకు జిల్లా వ్యాప్తంగా 22 పాజిటివ్ కేసులు ఉండగా సోమవారం ఒక కేసు నమోదుతో ఆ సంఖ్య 23కు చేరుకుంది. కాగా పాజిటివ్ కేసులు నమోదైన ప్రాంతాలను అధికారులు రెడ్ జోన్లుగా ప్రకటించారు. జిల్లాలో 12 రెడ్ జోన్లు ఏర్పాటు చేసి ఆయా ప్రాంతాలలో ప్రజలు బయటకు రాకుండా పోలీసులు పహారా కాస్తున్నారు. ఏలూరులోని ఆశ్రమం హాస్పిటల్, జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రుల్లో కరోనా పాజిటివ్ కేసులు వారికి వైద్య సేవలు అందిస్తూ, తాడేపల్లిగూడెం, తణుకు, భీమవరం, పాలకొల్లులో కూడా కోవిడ్-19 ఆసుపత్రులు ఏర్పాటు చేశారు. జిల్లాకు చెందిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని నిరంతరం కరోనా నియంత్రణపై సమీక్షలు నిర్వహించి అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేస్తున్నారు. అలాగే లాక్డౌన్ నేపథ్యంలో ప్రజలు ఎవరూ బయట తిరగకుండా పోలీసులు తగిన చర్యలు తీసుకుంటూ ప్రజలకు కరోనాపై అవగాహన కలిగిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో నిత్యం నిర్వహించే కైంకర్యాలను ఏకాంతంగా జరిపిస్తున్నామని దేవస్థానం కార్యనిర్వహణ అధికారి డి పెద్దిరాజు చెప్పారు. ద్వారకా తిరుమల దేవస్థానం కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ నెల 11వ తేదీ నుండి ఆన్లైన్ సేవలు ప్రారంభించి తొలుత అష్టోత్తర శతనామాలని జరిపిస్తున్నామని పెద్దిరాజు తెలిపారు. ఇక నుంచి శ్రీ స్వామివారికి నిత్యం నిర్వహించే అన్ని సేవా కార్యక్రమాలకు భక్తులు ఆన్లైన్లో నగదు చెల్లించి తమ గోత్ర నామాలను తెలియచేస్తే ఆయా పూజలను ఏకాంతంగా జరిపిస్తామని ఆయన పేర్కొన్నారు. తణుకు ప్రాంతాల్లో కరోనా మహమ్మారిని విస్తరించకుండా నిర్వహిస్తున్న కార్యక్రమాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా పలువురు దాతలు, స్వచ్ఛంద సేవా సంస్థలు, రాజకీయ పార్టీలు ముందుకు వచ్చి వివిధ రకాలుగా చేయూతను అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో గౌతమి సాల్వెంట్స్ అధినేత మల్లిన రామచంద్రరావు అందజేసిన 50,000 రూపాయలు విలువ చేసే శానిటైజర్స్ను ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులకు, సిబ్బందికి రోటరీ క్లబ్ సభ్యులు సోమవారం అందజేశారు. ఈ సందర్భంగా క్లబ్ పూర్వాధ్యక్షులు బసవ రామకృష్ణ మాట్లాడుతూ, కరోనా వైరస్ బాధితులకు, అనుమానితులకు సేవలందిస్తున్న వారికి రక్షణగా తామిచ్చిన శానిటైజర్స్ ఉపయోగపడగలవని చెప్పారు. ఎవరైతే వైద్యులు ఉన్నారో మన ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యులు కానీ ఆ సిస్టర్స్ కానీ అందరికీ మరి శానిటైజర్ బాటిల్స్ కానీ లేదంటే గ్లౌజెస్ కానీ లేదా మాస్క్ కానీ అవసరమే ఉంది. మరి రొటేరియన్ సీనియర్ సభ్యులు గౌతమి సార్వెంట్ అధినేత మల్లిన రామచంద్రరావు గారి యొక్క ఆర్థిక సహాయంతో ఈ రోజున ఇక్కడున్న 150 మంది సిబ్బందికి కూడా మాతో 50,000 రూపాయలు వాల్యూ చేసే శానిటైజర్ బాటిల్స్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాం. మాస్కులు, గ్లౌజెస్ కూడా 150,000 రూపాయలతో ఆర్డర్ ఇవ్వడం జరిగింది. అవి కూడా త్వరలో 4 రోజుల్లో వస్తాయి. వచ్చిన వెంటనే ఆసుపత్రి సిబ్బందికి అందరికీ కూడా అవి డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుందని తణుకు రోటరీ క్లబ్ ద్వారా తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమంలో రోటరీ కార్యదర్శి ఒంగూరి హనుమంతరావు, సభ్యులు లియక్క తాలి, సుధాకర్, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కె శివప్రసాద్, డాక్టర్ సుంకవల్లి రామకృష్ణలు పాల్గొన్నారు. కరోనా వైరస్ విస్తరించకుండా ఉండేందుకు అమలు చేస్తున్న లాక్డౌన్ వల్ల పనులు లేక ఇబ్బంది పడుతున్న 40 మంది కార్మికులకు
పేదలకు తణుకు సిపిఎం ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువులను సోమవారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కామన మునుస్వామి, పివి ప్రతాప్, అడ్డగర్ల అజయ్ కుమారి, పిఎల్ నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెంలో మరో కరోనా కేసు నమోదైంది. పక్షం రోజుల క్రితం తాళ్ల ముదునూరు పాడుకు చెందిన వ్యక్తికి కరోనా సోకిన వైనం విదితమే. తాజాగా అతని డ్రైవర్కు కూడా కరోనా సోకినట్లు హెల్త్ బులెటిన్లో సమాచారం వచ్చింది. దీంతో పట్టణంలో హెల్త్ రెడ్ అలర్ట్ చేశారు. పరిసర ప్రాంతాల్లోని ఆరోగ్య శాఖ సిబ్బంది, ఆశా వర్కర్లను ఇక్కడ కేంద్రీకరించారు. వీరందరినీ ఎండీఓ జీవీకే మల్లికార్జునరావు సమీక్షిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆరోగ్య నిఘా ఏర్పాటు చేశామని, ప్రతి ఇంటిని క్షుణ్ణంగా ప్రతి వ్యక్తిని పరీక్షించాలని ఆయన అన్నారు. ఒకటో పట్టణం నుంచి రెండో పట్టణానికి పూర్తిగా రాకపోకలు కట్టడి చేశామన్నారు. రెడ్ జోన్ ప్రకటించిన ప్రాంతాలకు దగ్గరలో సంచరించిన వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. పరిసర ప్రాంతాలన్నింటిలోనూ రసాయనాలు పిచికారీ చేస్తున్నారు. తాడేపల్లిగూడెం ఎలక్ట్రికల్ డివిజన్ పరిధిలో నిరంతరాయంగా విద్యుత్తును అందించేందుకు ప్రత్యేక సెల్ను ఏర్పాటు చేశారు. హౌసింగ్ బోర్డు వద్ద ఉన్న సబ్స్టేషన్లో దీనిని ఏర్పాటు చేసిన ఇక్కడ ఫోన్ ద్వారా విద్యుత్ సరఫరాలోని లోపాలు, అంతరాయాలను సమీక్షిస్తున్నారు. పట్టణంతో పాటు మండలం, పెంటపాడు మండలం మొత్తం కలిపి 95 మంది సిబ్బందితో 4 జోన్లను ఏర్పాటు చేశారు. 3 షిఫ్టులుగా సిబ్బందిని నిరంతరాయంగా పనిచేసేలా ఏర్పాట్లు చేశారు. ఏపీ ఈపీడీసీఎల్ సిబ్బందికి సెలవులను రద్దు చేశారు. వీరే కాక సచివాలయాల్లో ఉన్న ఎనర్జీ అసిస్టెంట్లను కూడా అలర్ట్ చేశారు. కరోనా లాక్డౌన్ ఉన్నంత సమయంలో విద్యుత్కు అంతరాయం లేకుండా సిబ్బంది ఎంతో ప్రయాసలకు లోనై విధులను నిర్వహిస్తున్నారు. వీరి సేవలను పలువురు అధికారులు అభినందిస్తున్నారు. తాడేపల్లిగూడెంలో విద్యుత్ బిల్లులను నిరంతరాయంగా చెల్లింపుల కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ భౌతిక దూరం పాటిస్తూ బిల్లులను కట్టించుకుంటున్నారు. కరోనా వ్యాప్తి చెందకుండా గట్టి చర్యలు తీసుకోవాలని అధికారులను రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ రంగనాథరాజు ఆదేశించారు. ఉండి మండలం పెదామీరం గ్రామంలో సోమవారం జరిగిన నియోజకవర్గ కరోనా విపత్తు నిర్మూలన సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాలను అమలు చేయడంలో అధికారులు కఠినంగా వ్యవహరించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మంతెన రామరాజు, నరసాపురం సబ్ కలెక్టర్ కెఎస్ విశ్వనాథన్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.